చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా. అది రాలే. ఉపమానం ఉందా? ఉపమానం చేశాడా? చేశాడా? తన అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లా. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో తెలియదు. చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయన ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడ్డాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది 2014 ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ అర్హత తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలు అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది. ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులు డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకు అనగడం, ఆ 24 కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ అది ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సుతో సీట్లు ప్రకటిస్తున్నాం. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీచర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలని అనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో, దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకుంటే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో. సిద్ధం ఏమి చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకోవాలి. 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే చెట్లు తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికల రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 175 గంటలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 నువ్వు ఏమైనా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళ మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని అయితే ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు కాబట్టి
వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవైతే నిలబడదు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము. అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, పవన్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయింటారు, నేను చంద్రబాబు పోతాడన్నారు. వాడు ఎవరు పెట్టుకునేది, అదొక పార్టీ. సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదా. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు. అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళమా సార్, దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయకారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ, టీడీపీలోంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. ఏది అది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇదే అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడో లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడం తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలన కాబట్టి దేహ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేలో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. అసలు అది అది ఇస్తే దానికి ఏదైనా ఒక ఇది లేదు, శాంక్టిటీ లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడండి. అది చూసేది ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సింది. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించలే సోషల్ ఇంజనీరింగ్ గురించి, ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేరంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇట్లాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది, వీళ్ళు పెట్టుకున్నదాండే నానా గజాట్లు పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసినట్టు ఇలా అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పట్ల తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలినవి కానీ క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్పీలు కానీ లోకల్ పార్టీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారో వీళ్ళెక్కడ పోటీ మాట్లాడతారు. మన ఊరికే పిగ్మీలాగా ఎట్లో మరుగుజుల్లాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ మీడియా అంతకుమించి అయితే వాళ్ళు చేయగలిగింది.